Already, so issue entante present now I am out of station. So ikkada manaku board gaani and tarvata ikkada itara facilities gaani manaku em levu. Actually now I am in Rajahmundry and actually ga raavadame nen train 5:30 digaanu. So kabatti nenu overall ga meeku explain chestanu. Ee roju manam March 19 ki sambandhinchina current affairs discuss cheyabothunnam and atyanta important events anni kuda ee March 19 ki sambandhinchi issues lo unnai. సో మీకు ఆ టైటిల్ అర్థం కాకపోతే థంబ్నెయిల్ మీద మ్యాక్సిమం టైటిల్స్ అంటే ఈరోజు చెప్పే కరెంట్ అఫేర్స్ సంబంధించిన అన్ని మ్యాక్సిమం టైటిల్స్ కూడా సో నేను థంబ్నెయిల్ మీద ఇచ్చాను. ఒకటి అరా తర్వాత వస్తే రావచ్చు. సో స్వీట్గా షార్ట్గా అండ్ తక్కువ టైంలో సో దీన్ని క్లోజ్ చేద్దాం. అండ్ ఎవరైతే లైవ్లో ఉన్నారో సో ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ షేర్ చేయండి. సో ఇష్యూ ఏంటంటే ఈరోజుకు సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూస్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. దట్ ఈజ్ కృషక్ ఉన్నతి యోజన. కృషక్ అంటే కర్షక్ అంటే రైతు. ఉన్నతి యోజన అంటే రైతు ఉన్నత స్థానానికి వెళ్ళడం కోసం ఈ పథకం యూజ్ అవుతుంది అని అర్థం. వన్స్ అగైన్ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్ కృషక్ ఉన్నతి యోజన. ద ప్రెస్టీజియస్ స్కీమ్ లాంచ్డ్ బై ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. సో దీన్ని ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ సో రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో గతంలో మనకు చాలా రాష్ట్రాలు రైతుల కోసం పెట్టుబడి సహాయ పథకాలు తీసుకొచ్చినాయి. తెలంగాణలో రైతు బంధు, ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా, అఫ్కోర్స్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాని పేరు రైతు భరోసాగా మార్చింది అనుకోండి. అండ్ ఒడిషాకు వచ్చి కాలియా అండ్ తర్వాత వచ్చేసి మీకు వెస్ట్ బెంగాల్లో కృషక్ బంధు. సో రకరకాలు మన దగ్గర రైతు బంధు అయితే వెస్ట్ బెంగాల్లో కృషక్ బంధు, ఛత్తీస్గఢ్లో కృషక్ ఉన్నతి యోజన. అసలు ఏంటి సో ఈ పథకం అర్థం కావాలంటే ఫస్ట్ మీకు దేశంలో ఉన్న ఇతర పథకాలు లైట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను, జాగ్రత్తగా వినండి. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు పెట్టుబడి సహాయం అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం 2018 మే 10వ తారీఖున సో ఈ పథకాన్ని సో అప్పటి కరీంనగర్ జిల్లా అంటే అప్పటికే రాష్ట్రాల జిల్లాల పునర్విభజన జరిగింది. సో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం ఇందిరానగర్ ఆర్ షాలపల్లి లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో అప్పటి హుజూరాబాద్ ఎమ్మెల్యే అండ్ అప్పటి ఆర్థిక శాఖ మంత్రి సో ఈటల రాజేందర్ గారి నియోజకవర్గంలో ఈ పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఇష్యూ ఏంటంటే మామూలుగా వ్యవసాయంలో మూడు పసళ్ళు అంటాం. పసలు అంటే మూడు పంటలు వండుతాయి, ఖరీఫ్, రబీ, జయీద్. సో జయీద్ అంటే మామూలుగా ఈ పుచ్చకాయలు సో రకరకాల కూరగాయలు ఇట్లాంటివి ఎక్కువ పండిస్తుంటారు. మామూలుగా మన దగ్గర రెండు పంటలు పండుతాయి, ఖరీఫ్, రబీ. ఖరీఫ్ అంటే వానాకాలం పంట, రబీ అంటే ఎండాకాలం పంట అంటాం. సో ఖరీఫ్ మనకు జూన్ నుంచి నవంబర్ ఆ టైంలో ఉంటుంది, రబీ అనేది నవంబర్ నుంచి ఏప్రిల్ ఆ టైంలో ఉంటుంది. ఇక ఏప్రిల్ మే జూన్లో ఉండేది మనం జయీద్ అని సాధారణంగా పిలుస్తూ ఉంటాం. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మన దగ్గర మేజర్గా రెండే రెండు పంటలు పండుతాయి కాబట్టి ఖరీఫ్లో ఒక్కొక్క ఎకరానికి 4,000 చొప్పున, ఒక్కొక్క ఎకరానికి ఖరీఫ్లో ఒక్కొక్క ఎకరానికి 4,000 చొప్పున అండ్ రబీలో ఒక్కొక్క ఎకరానికి 4,000 చొప్పున. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సంవత్సరంలో ఎకరానికి 8,000 చొప్పున అప్పట్లో ఇచ్చేవాళ్ళు స్టార్టింగ్లో. ఆ తర్వాత దాన్ని ఎకరాకు 10,000 చేశారనమాట. అంటే ఖరీఫ్కి 5,000, రబీకి 5,000. సో మొత్తం 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. సో అంటే రైతులకు ఇన్ టైంలో కనుక డబ్బులు ఇస్తే వాళ్ళు విత్తనాలు కొనుకొచ్చుకుంటారు అండ్ ఎరువులు కొనుకొచ్చుకుంటారు, దుక్కి దున్నడం, కూలీ ఖర్చు ఇవన్నీ ఇన్ టైంలో జరుగుతాయి కాబట్టి రైతు మంచి వ్యవసాయం చేస్తాడని దాని ఉద్దేశం అన్నమాట. ఎప్పుడైతే దేశంలో రైతు బంధు ఒక ఫేమస్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పథకం తీసుకొచ్చింది. దాన్నే మనం ఏమంటామంటే పిఎం కిసాన్ అని పిలుస్తున్నాం. సో నవ్ ఐ మీన్ రాజమండ్రి. సో క్షమించండి, ఇక్కడ బోర్డు అట్లాంటిది మనకి ఏం లేదు. సో అయినా మన కాంటెంట్ ముఖ్యం, సో బోర్డు ఇవన్నీ కాదు. సో జస్ట్ స్వీట్గా షార్ట్గా 20 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. బట్ ఒక 7 నుంచి 8 కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే తెలంగాణలో రైతు బంధు సక్సెస్ అయిందో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. పిఎం కిసాన్ KISAN అంటే ప్రైమ్ మినిస్టర్ మనకి సో 2019 సో ఫిబ్రవరి 24 తీసుకొచ్చిన పథకం పిఎం కిసాన్. సో అంటే ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్ అన్నాం, KISAN అంటే కిసాన్ సమ్మాన్ నిధి అని అర్థం. సో ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ నిధి, దీన్ని 2019 ఫిబ్రవరి 14
ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే ప్రతి రైతుకు 6000 రూపాయలు ఇస్తారు. 6000 రూపాయలు తెలంగాణలో ఎకరానికి స్టార్టింగ్లో 8000 ఇచ్చారు. ఒక్కొక్క సీజన్కి 4000 చొప్పున 8000, తర్వాత 10000 ఇచ్చారు. బట్ ఇక్కడ నీకు ఎంత భూమి అని ఉండనివ్వండి, ఓన్లీ 6000 ఇస్తారు. దీనికి రూల్ ఏంటంటే నీకు భూమి 5 ఎకరాల కన్నా లోపు ఉండాలి, లేదా 2 హెక్టార్ల కన్నా లోపు ఉండాలి. ఏదైనా ఒకటి 5 ఎకరాలు లేదా 2 హెక్టార్ల కన్నా లోపు ఉండాలి అని అన్నారు. ఒక ఫ్యామిలీ మొత్తం కలిపి ఇంతే ఉండాలని అన్నారు. కానీ తర్వాత 2019 లోక్సభ ఎన్నికలు దగ్గరకు వచ్చిన తర్వాత రూల్స్ మార్చారు. ఫ్యామిలీ మొత్తం కలిపి 5 ఎకరాలు కాదు, ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా పర్లేదు, కానీ అందులో ఎవరో ఒకరి పేరు మీద మీకు 5 ఎకరాలు ఉంటే సరిపోతుంది అని అన్నారు. సో ఇప్పుడు 5 ఎకరాల కన్నా లోపు ఉన్నోళ్ళకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇస్తుంది 2018 ఫిబ్రవరి 24 నుంచి. దానిలో ఇక మొత్తం కలిపి 6000 రూపాయలు ఇస్తారు. నీకు 10 గుంటలు ఉన్న 6000 ఇస్తారు, 2 ఎకరాలు ఉన్న 6000 ఇస్తారు, 3 ఎకరాలను 6000 ఇస్తారు, 5 ఎకర్స్ వరకు 6000 ఇస్తారు. ఈ 6000ని ఏం చేస్తున్నారంటే 4 నెలలకు ఒక దశ చొప్పున సంవత్సరంలో 3 సార్లు 2000 2000 ఇస్తున్నారు 3 సార్లు. సో పథకం 2019 ఫిబ్రవరి 24 ప్రారంభమైన ఇది 2018 డిసెంబర్ 1 నుంచే వర్తించింది. అర్థం కాలేదా? సపోజ్ ఈరోజు 2019 ఫిబ్రవరి 24 అనుకోండి, ఈరోజు పథకాన్ని స్టార్ట్ చేసి అందరి రైతుల అకౌంట్లలో 2000 2000 వేశారు. ఏం తర్వాత మోడీ ఏమన్నాడు, ఈరోజు తీసుకున్న 2000 ఈ రోజు నుంచి లెక్క కాదు, ఇది డిసెంబర్ 1 నుంచే లెక్క అని చెప్పాడు. అంటే సో 3 నెలలు మనకు సేవ్ అయిందనమాట, ఒక ఇన్స్టాల్మెంట్ ఎక్స్ట్రా వచ్చింది. దీంతో ఒరిస్సా ప్రభుత్వం కూడా పథకం తీసుకొచ్చింది, కాలియా, KALIA, కాలియా అంటే మనకి కృషక్ అసిస్టెంట్స్ ఫర్ లైవ్లీహుడ్ ఇన్కమ్ ఆగ్మెంటేషన్. సో జాగ్రత్తగా చూడండి, KALIA, కే అంటే కృషక్, ఏ కాలియా అంటే వన్స్ అగైన్ కృషక్ అసిస్టెంట్స్ ఫర్ లైవ్లీహుడ్ ఇన్కమ్ ఆగ్మెంటేషన్. ఇక్కడ రైతుకు ఎంత భూమని ఇవ్వండి, 5 ఎకరాల కన్నా లోపు ఉన్న రైతులకు సంవత్సరానికి 10000 ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం 5 ఎకర్స్ లోపు ఉన్న రైతులకు సంవత్సరానికి 6000 ఇస్తుంది పిఎం కిసాన్ కింద 3 దశల్లో. సో తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు బంధు పేరుతో ఒక్కొక్క సీజన్కు 5000 చొప్పున ఎకరానికి సంవత్సరంలో 10000 ఇచ్చింది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రైతు భరోసా పేరుతో మార్చి సో ఎకరానికి 15000 రూపాయలు ఇస్తామన్నారు. ఇక దానికి సంబంధించిన గైడ్లైన్స్ మన లోక్సభ ఎన్నికల తర్వాత రావచ్చు. ఇక వెస్ట్ బెంగాల్లో ఉంది కృషక్ బంధు, దీనికి సంబంధించిన నోట్స్ మొత్తం కూడా మీకు టెలిగ్రామ్లో పెడతాను. సో క్లాస్ వినండి, ఆ తర్వాత టెలిగ్రామ్లో నోట్స్ చూసుకోండి, క్లియర్గా రాశాను. సో వెస్ట్ బెంగాల్లో కృషక్ బంధు అన్న, కృషక్ బంధు అంటే ఏంటంటే అక్కడ ఒక్కొక్క రైతుకు మినిమం 4000 ఇస్తారు, లేదా మ్యాక్సిమం 10000 ఇస్తారు. ఎక్కడైనా అందరికీ సమానంగా ఇస్తున్నారు, కానీ ఇక్కడ అలా కాదు. ఒక ఎకరం లోపు ఉన్న రైతులకైతే 4000 ఇస్తారు సంవత్సరానికి. నీకు ఎంత ఉండనివ్వండి, ఒక గుంట ఉండనివ్వండి, నీకు 1 ఎకరం కన్నా లోపు ఉంటే సంవత్సరానికి 4000, 1 ఎకరం కన్నా పైన ఉండి 5 ఎకర్స్ లోపు ఉంటే నీకు సంవత్సరానికి 10000 ఇస్తారు. ఇక 5 ఎకర్స్ దాటితే వాళ్ళు వర్తించదు అనమాట. ఇది అక్కడ. అండ్ ఇక ఆంధ్రప్రదేశ్ వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసా, ఇక్కడ వైఎస్ఆర్ రైతు భరోసాలో ఎకరానికి 13500 రూపాయలు ఇస్తున్నారు. సారీ, ఒక రైతుకు 13500 రూపాయలు ఇస్తున్నారు. ఇందులో 6000 పిఎం కిసాన్ పథకంలో భాగంగా అందిస్తున్నవి. అంటే 7500 రాష్ట్ర ప్రభుత్వం, 6000 కేంద్ర ప్రభుత్వం డబ్బులు కలిపి మొత్తం 13500 ఎకరానికి కాదు, సో 1 ఇయర్ లోపు ఒక రైతుకి ఇస్తున్నారు. దీన్ని ఎన్ని దశలు ఇస్తున్నారు, 3 దశలు ఇస్తున్నారు. సో మేలో మనకి 7500 ఇస్తారు, అండ్ నవంబర్లో 4000 ఇస్తారు. 7500 4000 అయినా 11500 అయినాయి కదా, మిగతా 2000 సంక్రాంతి, జనవరి సంక్రాంతి అప్పుడు కోడి పందాల కోసం ఇస్తారు. సో మొత్తం వచ్చేసి ఇక్కడ అంటే జోక్ చేశాను, మొత్తం వచ్చేసి మనకి ఏంటంటే ఎకరానికి 13500 రూపాయలు ఇస్తారన్నమాట. సో ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాను, అసలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గురించి చెప్పలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గురించి. ఛత్తీస్గఢ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు కృషక్ ఉన్నతి యోజన అన్న. ఇక్కడ కృషక్ ఉన్నతి యోజన ఏంటంటే రైతులకు పెట్టుబడి సహాయం కోసం ఉద్దేశించిన పథకమే, కానీ దేశంలో ఎక్కడ లేనంత వెరైటీగా ఇక్కడ ఇస్తున్నారన్నమాట. ఇక్కడ మనం కనీస మద్దతు ధర అంటున్నాం కదా. ఇక్కడ వరికి 1 క్వింటాల్ అంటే 100 కిలోలు, వరికి 1 క్వింటాల్కు 2183 రూపాయల మద్దతు ధర ఉంది. ఒకవేళ ప్రభుత్వం ప్రకటించింది అంటే పంట వేయడానికన్నా ముందే పంట కొన్నప్పుడు ఎంత ధర చెల్లిస్తామని ఇది ప్రభుత్వం చెప్పేదే కనీస మద్దతు ధర. ఇప్పుడు మార్కెట్లో రైతులందరూ ఒకటేసారి ధాన్యాన్ని తీసుకొస్తారు కాబట్టి సో దళారులు ధర తగ్గించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎంతన్నా వరి వండి అనివ్వండి.
మేము 2,183 రూపాయలు ఇస్తాం అని ప్రభుత్వం చెప్పింది గతంలో. ఇప్పుడు కొత్తగా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ 2,183 రూపాయలకు మరో 917 రూపాయలు కలిపి మరో 917 రూపాయలు కలిపి క్వింటాలకు 3,100 రూపాయలు ఇస్తున్నారు. దేశ చరిత్రలోనే ఒక సెన్సేషన్. మద్దతు ధర అంటేనే 200 250 కలిపి ఎక్స్ట్రా ఇచ్చారు. మళ్ళా దానికి అదనంగా 917 రూపాయలు కలుపుతున్నారు. సో పంట వేయడానికన్నా ముందు ప్రభుత్వం చెప్పిన కనీస మద్దతు ధర 2,183 దానికి ఇప్పుడు అదనంగా 917 కలిపి క్వింటాలకు 3,100 రూపాయలు ఇస్తున్నారు అన్నమాట. క్వింటాలకు 3,100 రూపాయలు ఇస్తున్నారు. ఓకేనా? ఒక రైతు ఎన్ని క్వింటాలు వండిస్తే అన్ని క్వింటాలకు ఇస్తారు, ఎన్ని క్వింటాలు వండితే అన్ని క్వింటాలకు ఇస్తారు. సో యావరేజ్గా ఒక్కొక్క రైతుకు 19,250 రూపాయలు వచ్చినాయి ఎకరానికి. అంటే మనకి ఎకరానికి ఎన్ని క్వింటాలు వండుతాయో సో దాన్ని బట్టి యావరేజ్గా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఒక రైతుకు ఎకరానికి 19,250 రూపాయలు వస్తాయని చెప్పి. సెన్సేషన్ కదా. సో మన దగ్గర రియల్ ఎస్టేట్ భూములకు అండ్ పరంపోగు భూములకు ఆక్రమించుకున్న భూములకు స్కూడు ఇచ్చారు. కానీ ఇక్కడ ఎవరైతే పంట పండిస్తారో పండిన పంటకి ఇస్తున్నారు డబ్బులు. ఓకేనా? సో అది అంటే ఇప్పుడు ఎకరా ఒక క్వింటాల్కు 917 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు కదా. ఈ ఎక్స్ట్రా వచ్చిన డబ్బు నెక్స్ట్ పంటకు పెట్టుబడిలాగా వాడుకోవాలన్నమాట. సో ఇది సో ఒక అద్భుతమైన ఆలోచన. దీన్ని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, సారీ సో ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం మనకు విష్ణు దియో సాయి ఉన్నాడు. సో లాస్ట్ ఇయర్ మనకి 7 నుంచి 8 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. సో 2023 మార్చిలో తీసుకుంటే మేఘాలయలో జరిగినాయి. సో మేఘాలయ ముఖ్యమంత్రిగా కోన్రాడ్ సంగ్మా వచ్చాడు. అండ్ మణిపూర్లో జరిగినాయి, సారీ మణిపూర్ అంటే నాగాల్యాండ్లో జరిగిన నిఫియో రియో వచ్చాడు. అండ్ త్రిపురలో మాణిక్ సాహా వచ్చాడు. అండ్ ఆ తర్వాత కర్ణాటకలో సిద్ధరామయ్య వచ్చాడు. ఇక మన మిజోరాంలో మనకు వచ్చేసి జోరాం పీపుల్స్ మూమెంట్ సో పార్టీ వచ్చింది. ఓకేనా? సో మనకు తర్వాత వచ్చేసి ఛత్తీస్గఢ్ అండ్ తర్వాత బీజేపీ వచ్చింది. రాజస్థాన్లో బీజేపీ వచ్చింది. అండ్ సో ఈ రాష్ట్రాల్లో బీజేపీ రావడం జరిగింది. తెలంగాణలో మాత్రం ఐఎన్సీ వచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఓకేనా? సో ఇక రెండో స్కీమ్కి వచ్చేసి తీసుకుంటే సో అనదర్ వన్ గోల్డెన్ బుక్ అవార్డు 2024. మనకు 2024 గోల్డెన్ బుక్ అవార్డ్ అనేది ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్గా గోల్డెన్ బుక్ అవార్డ్ లాస్ట్ ఇయర్ ఈ 2 సార్లు కూడా ఒకరికే వచ్చింది. ఓకేనా? సో గ్రహీత పేరు రాఖీ కపూర్, వన్ ఆఫ్ ద ఉమెన్. 2023 ఈమెకే వచ్చింది, 2024 ఈమెకే వచ్చింది. 2023 తీసుకుంటే నవ్ యూ బ్రీత్ అనే పుస్తకానికి వచ్చింది. నవ్ యూ బ్రీత్. అదే 2024 తీసుకుంటే బ్రేకింగ్ ఫ్రీ ఎంబ్రేజింగ్ అనే బుక్ వచ్చింది. సో ఇవన్నీ మీకు కింద టెలిగ్రామ్ లింక్ ఉంది, దానిలో వేస్తాను. సో మీరు అక్కడి నుంచి దీన్ని తీసుకోండి. జస్ట్ ఈరోజు రేపు మాత్రమే మీకు కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ బోర్డు లేదు. సో రేపు మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు ల్యాప్టాప్ ద్వారా చెప్పడానికి. సో నేను ట్రైన్ దిగేసరికి 5:30 అయింది. 1 అవర్లో నేను ఇంతకన్నా నేను ఏర్పాటు చేసుకోలేకపోయాను. గతంలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ అయినప్పుడు ఒక స్టూడెంట్ మెసేజ్ పెట్టారు, రమేష్ గారు అనుకుంటాను. సో ఏం లాభం సార్ ఇట్లా అంటే నా కూడా చాలా బాధ అంటే ఆయన చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. సో అప్పుడు అనుకున్నా సో ఇక్కడ నుంచి గ్యాప్ ఇవ్వదు, కనీసం ఫోన్తోనని చెప్పాల్సిందే. ఓకేనా? సో వన్స్ అగైన్ గోల్డెన్ బుక్ అవార్డ్ 2024 వచ్చేసి రాఖీ కపూర్ అనే మహిళకు వచ్చింది. ఈమె అవార్డు పొందిన వరుసగా 2వ సారి. 2023 వచ్చేసి నవ్ యూ బ్రీత్ అనే పుస్తకానికి వస్తే, సో 2024 వచ్చేసి బ్రేకింగ్ ఫ్రీ ఎంబ్రేజింగ్ అనే పుస్తకానికి వచ్చింది. విలియం బ్రాడ్లీ గారు, సో గుడ్ మార్నింగ్. సో నెక్స్ట్ వన్ అనదర్ వన్ సిప్రి. సో ఎవరైతే లైవ్లో ఉన్నారో 1 మినిట్ అట్లే పేషెన్స్ ఇవ్వద్దుండండి. సిప్రి గురించి ఈసారి గ్రూప్ 2 డిఎస్సి నుంచి మొదలు పెడితే గ్రూప్ 2 దాకా ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఏంటి సిప్రి అంటే? ఎస్ఐపిఆర్ఐ సిప్రి. సో ఇది 2023 పేరుతో నివేదిక మార్కెట్లోకి వచ్చింది. సో ఏంటంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మనకు స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ ఉంది కదా, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంట. ఈ నివేదిక ఎప్పుడు కూడా ప్రపంచంలో ఆయుధాల కొనుగోలు, ఆయుధాల దిగుమతి ఎగుమతి ఏ విధంగా జరుగుతుంది అని నివేదిక చెప్తుంది అన్నమాట. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఉంది. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2 సంవత్సరాలైనా ఇంకా నడుస్తూనే ఉంది. అండ్ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు.
అండ్ భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు యుద్ధం అండ్ భారత్ చైనా చైనా మధ్య ఉద్రిక్తతలు గత 52 సంవత్సరాలు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఈరోజు భారత్ అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకుంటుందనే కారణం సో మన చుట్టుపక్కల ఉన్న దేశాల కవ్వింపు చర్యలు. అక్కడ పైన చైనా ఉంది 1962లో యుద్ధం చేశారు. అండ్ ఇక్కడ పాకిస్తాన్ ఉంది 1948లో యుద్ధం చేశారు 47లో అండ్ తర్వాత 1965లో యుద్ధం చేశారు అండ్ 1999 కార్గిల్ యుద్ధం చేశారు. సో కింద మాల్దీవ్స్ ఉంది చిన్న దేశం, వాళ్ళు కూడా చైనాతో జట్టు కట్టి మీది కవిపు చర్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి భారత్ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు కూడా భారత్కు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఏ క్షణమైనా వాళ్ళు భారత్ పైన దాడి చేస్తే మనకు మనం కాపాడుకోవడం కోసం మన దగ్గర ఆయుధాలు ఉండాలి. కాబట్టి సో మనం ఆయుధాలు ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. మీకు తెలుసా 1962లో చైనాతో యుద్ధంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం మనకు సరైన ఆయుధాలు లేకపోవడమే. చైనా వాళ్ళేమో యుద్ధ విమానాలతో సైనికులను జారవేసే, మనమేమో గాడుదల ద్వారా సో సరుకులు రవాణా చేసిన 1962 పరిస్థితి. దాంతో మన పాలకులంతా సిగ్గుపడి ఈ గాడుదల ద్వారా ఆయుధాలు మోసుకోబడిందిరా నాయన, కనీస సౌకర్యాలు ఉండాలి కదా అని అప్పట్లో మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీకి సంబంధించిన జీపులు కొన్నారు. జీప్ తెలుసు కదా, ఓల్డ్ జీప్. ఇప్పుడంటే లగ్జరీ కార్ వస్తుంది జీప్ అనే కంపెనీ నుంచి, ఓల్డ్ ఉండే మహేంద్ర జీపులు. సో అవి కొన్నారు. అందులో కుంభకోణం జరిగింది. అప్పుడు రక్షణ శాఖ మంత్రి వికే కృష్ణమీన రాజీనామా చేశాడు. సో మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకముందు మన ఆయుధాలు కొనుగోలు చేసినా, వచ్చిన తర్వాత కొనుగోలు చేసినా, కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయుధాల కొనుగోలు అనేది చాలా ర్యాపిడ్గా పెరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఏంటంటే సో 2014 నుంచి 2018తో పోలిస్తే, ఆ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలతో పోలిస్తే 2019 నుంచి 2023, అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం 2 సార్లు 2014 నుంచి 2019 దాకా ఉంది, 2019 నుంచి 2023 దాకా ఉంది. 2014 నుంచి 2018 కాలంలో మనం కొన్న ఆయుధాలతో పోలిస్తే 2019 నుంచి 2023లో కొన్న ఆయుధాలు 4.7% హైయెస్ట్, అంటే గతంతో కొన్న దానికన్నా 4.7% హైయెస్ట్. మరి 2019 నుంచి 2023 మధ్యకాలంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం అన్ని దేశాలు కలిపి 100 ఆయుధాలు కొనుక్కున్నాయి అనుకుంటే అట్లా భారత వాటా ఎంత అంటే సో మన వాటా 9.8%. ప్రపంచం మొత్తం 2019 నుంచి 2023 వరకు కొన్న ఆయుధాలలో భారత వాటా 9.8%. సెకండ్ ప్లేస్ సౌదీ అరేబియా 8.4%. థర్డ్ ప్లేస్ ఖతార్ 7.6%. ఫోర్త్ ప్లేస్ ఉక్రెయిన్ 4.9%. అండ్ ఫిఫ్త్ ప్లేస్ పాకిస్తాన్ 3%. వన్స్ అగైన్ 2019 నుంచి 2023 వరకు అత్యధికంగా ఆయుధాలు కొన్న దేశాల జాబితా వరుసగా తీసుకుంటే ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ ఇండియానే ఉంది. మన ప్రపంచంలో 100% ఆయుధాలు 9.8 కొన్నాం. సౌదీ అరేబియా 8.4, ఖతార్ 7.6, ఫోర్త్ ప్లేస్ ఉక్రెయిన్ 4.9, ఫిఫ్త్ ప్లేస్ పాకిస్తాన్ 3%. మనం ఇన్ని ఆయుధాలు కొన్నాం కదా, మరి మనకు అత్యధికంగా ఆయుధాలు అమ్మిన వాళ్ళు ఎవరు? మనకు అత్యధికంగా ఆయుధాలు అమ్మిన వాళ్ళు భారతదేశంకు ఉన్న ప్రతి 100 ఆయుధాల్లో మనకు 36% రష్యా నుంచి వచ్చినాయి. అంటే ప్రపంచంలో అత్యధిక ఆయుధాలు కొంటున్న దేశం ఇండియా అయితే, భారత్కు అత్యధిక ఆయుధాలు అమ్ముతున్న దేశం రష్యా 36%. సెకండ్ ప్లేస్ ఫ్రాన్స్ 33%. థర్డ్ ప్లేస్ యుఎస్ఏ 13%. మిగతా అన్ని చిన్న చిత్తగా దేశాల నుంచి వచ్చినాయి. సో ఇది సిప్రి నివేదిక. ఈసారి గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో కూడా దీని మీద కంపల్సరీ క్వశ్చన్స్ రావచ్చు. అండ్ ఇక అనదర్ ఇష్యూ, సో చెప్పాను క్లాస్ స్టార్టింగ్లో నేను చెప్పాను మనకు చిన్న ఇబ్బంది ఉంది ఈరోజు. ఇండియన్ వెల్స్ ఓపెన్ 2024, ఇండియన్ వెల్స్ అంటే WELLS, ఇండియన్ వెల్స్ ఓపెన్ 2024, ఇది ఒక ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నమెంట్ అనమాట. ఇది 2024 మార్చి 3 నుంచి 7 వరకు జరిగింది. ఇక్కడ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇండియన్ వెల్స్ అనే ఒక పట్టణం ఉంది, అక్కడ జరిగింది. ఇండియన్ వెల్స్ అనే పట్టణంలో జరిగింది కాబట్టి దీన్ని ఇండియన్ వెల్స్ టోర్నీ అని అన్నా, ఓకేనా? సో ఇది ఫస్ట్ టైం 2020లో జరిగింది. లేటెస్ట్గా 2024 మార్చి 3 నుంచి 7 వరకు జరిగింది. దీనిలో పురుషుల సింగిల్స్లో సో స్పెయిన్కు చెందిన కార్లోస్ అల్కరాజ్ అనే ప్లేయర్, సో రష్యాకు చెందిన డానియల్ మెద్వదేవ్పై గెలుపొందడం ద్వారా విజేతగా నిలిచాడు. అంటే ఇండియన్ వెల్స్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ విజేత డానియల్ మెద్వదేవ్, సారీ కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్. ఎవరిపైన గెలిచాడంటే డానియల్ మెద్వదేవ్ రష్యా. అండ్ ఆ తర్వాత వచ్చేసి అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాజెక్ట్ అని అన్నాడు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి, క్లియర్గా చెప్తాను. ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాజెక్ట్ అని అన్నాడు. ఆయిల్ పామ్ అంటే మనం పామ్ ఆయిల్ అంటాం కదా. ఈ మధ్యలో తెలంగాణ ప్రభుత్వం పామ్ ఆయిల్ మొక్కల పెంపకం కోసం కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తుంది, ఓకేనా? ఎందుకంటే రైతులకు దీర్ఘకాలికంగా దాని నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి.
సో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నూనెల ఎందుకంటే ఆఫ్టర్ కరోనా తర్వాత విదేశీ మన దేశంలోకి వస్తువుల ఎగుమతి నియంత్రిస్తున్నాయి ధరల పెంపుకు పాల్పడుతున్నాయి ఇప్పుడు నిత్యావసర ధరలు పెరిగినాయి అనుకోండి మనం సంపాదించే డబ్బుల్లో మొత్తం కూడా తినడానికే పోతుంది అందుకని కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర భారత్ అనే ఒక ప్రోగ్రామ్ చేపట్టింది ఆత్మ నిర్భర భారత్ అంటే మన దేశం మన కాలం మీద మనం నిలబడాలి ప్రతి రంగంలో మన దేశం ఫస్ట్ ఉండాలి ఓకేనా మన ఆహార పదార్థాలు మనమే తయారు చేసుకోవాలి మన ఆయుధాలు మనమే తయారు చేసుకోవాలి దాని కోసం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చినా నూనెలు కూడా మనమే తయారు చేసుకోవాలని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది అదేంటంటే నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ డాష్ బిట్ ఆయిల్ పామ్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఎడిబుల్ ఆయిల్ అంటే తినే నూనె అన్నమాట అంటే మన స్వీట్ ఆయిల్ అంట కూరల్లో వేసుకున్న నూనె ఉంటుంది కదా అది ఎడిబుల్ ఆయిల్ అన్నమాట సో మన నిత్య జీవితంలో వాడే నూనెలను ఉత్పత్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ అనే ప్రాజెక్ట్ చేపట్టింది దానిలో మన సబ్ ప్రాజెక్ట్ ఉంటాయి సన్ఫ్లవర్ గ్రౌండ్ నట్ ఆయిల్ పామ్ అని ఉంటాయి ఇప్పుడు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ఆయిల్ పామ్లో భాగంగా మన దేశంలో మొట్టమొదటి రిఫైనరీ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి లోయర్ దిబాంగ్ అనే లోయలో అరుణాచల్ ప్రదేశ్లో ఒక జిల్లా ఉంది లోవర్ దిబాంగ్ వ్యాలీ అనే జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ రోయింగ్ అనే గ్రామం ఉంది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోవర్ దిబాంగ్ వ్యాలీ గ్రామం సారీ జిల్లా రోయింగ్ అనే గ్రామంలో ఏర్పాటు చేశారు అదే సార్ మీరు ఖమ్మం జిల్లాకి వెళ్తే మొత్తం ఆయిల్ పామ్ తోటలే ఉంటాయి పామ్ ఆయిల్ తోటలే ఉంటాయి అశ్వరాపేట ఈ రోడ్డు కాకినాడ రాజమండ్రి వచ్చే రోడ్డు మొత్తం అదే ఉంటాయి మా దగ్గర కూడా రిఫైనరీలు ఉన్నాయి కదా అంటే మన దగ్గర రిఫైనరీలు ఉన్నాయి కానీ ఇది ఇంటిగ్రేటెడ్ అన్నమాట ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి ఫస్ట్ ఆయిల్ పామ్ను ప్రాసెసింగ్ చేస్తారు అంటే నూనె తీస్తారు ఆ తీసిన నూనెని శుద్ధి చేస్తారు మూడోది ఈ నూనె తీస్తున్నప్పుడు వచ్చిన వేస్టేజ్ ఉంది కదా సో దాన్ని కూడా పౌడర్ లాగా మార్చి ఇతర ఆహార పదార్థాలలో వాడుకోవడం కోసం అనుకూలంగా మలుస్తారు ఇలా మన దేశంలో రిఫైనరీలు ఉన్నాయి ఆయిల్ తీసే కేంద్రాలు ఉన్నాయి కానీ ఒక్క పర్సెంటేజ్ కూడా వేస్ట్ పోకుండా ప్రతిదాన్ని వాడుకునే విధంగా తయారు చేసే ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృత రిఫైనరీ అనేది ఇక్కడ లేదు అది మన దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం సో అరుణాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేశారు దిబాంగ్ వ్యాలీ లోయలో అండ్ రోయింగ్ అనే గ్రామంలో నరేంద్ర మోడీ మార్చి 9 నాడు దీన్ని వర్చువల్ పద్ధతిలో అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించడం జరిగింది సో ఈ ప్రాజెక్ట్ని ఎవరు నిర్మిస్తున్నారంటే మన దేశంలో అతిపెద్ద ఆయిల్ పామ్ కంపెనీ రిఫైనరీ అయినటువంటి 3G ఆయిల్ ఫామ్ 3G మనం ఇప్పుడు 5G సిమ్ వాడుతున్నాం కదా అట్లా 3G ఆయిల్ ఫామ్ అనే కంపెనీ దీన్ని నిర్మిస్తుంది ఓకేనా అండ్ ఈరోజు లాస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే సో తమిళసై సౌందరరాజన్ రాజీనామా సో తెలంగాణ వచ్చిన కొత్తలో మనకు మొట్టమొదటి గవర్నర్గా సో ఈఎస్ఎల్ నరసింహన్ ఉండేవారు ఈఎస్ఎల్ నరసింహన్ తర్వాత మనకి 2019 సెప్టెంబర్ 8వ తేదీన మనకు తమిళసై సౌందరరాజన్ వచ్చారు ఈమె తెలంగాణకు గవర్నర్గా పనిచేస్తూనే మనకి పుదుచ్చేరికి కిరణ్ బేడి తర్వాత పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా అదన బాధ్యతలు నిర్వహించింది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అనేక వివాదాలు ఎదుర్కొన్న తమిళసై సో ప్రజల్లో కలవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది ప్రోటోకాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా దానికి ప్రోటోకాల్ ఇచ్చినా ఇవ్వకపోయినా సో ప్రజలతో ఎక్కువ మమేకమయ్యేది బట్ అనూహ్యంగా రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు 18వ లోక్సభ ఎన్నికలు మనకు జరుగుతున్నాయి కదా ఆమె తమిళనాడులో సో చెన్నై సౌత్ లేదా తిరునల్వేలి లేదా సో కన్యాకుమారి ఈ మూడు ప్రాంతాలు ఎక్కంచో ఒక దగ్గర ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు చెప్తున్నారు సో గతంలో కూడా ఈమె చెన్నై నార్త్ అండ్ తర్వాత ఇతర ప్లేస్లో కూడా పోటీ చేసి 2 సార్లు ఎంపీగా ఓడిపోయింది 2014లో ఓడిపోయింది 19లో ఓడిపోయింది అండ్ 3 సార్లు ఎమ్మెల్యే కూడా ఓడిపోయింది బట్ గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న బీజేపీ తమిళనాడులో ఎప్పుడైతే కర్ణాటకలో ఐపీఎస్ ఆఫీసర్ పదవికి రిజైన్ చేసి వచ్చిన అన్నామలై బీజేపీ అధ్యక్షుడైన తర్వాత సో పుంజుకుంది యాక్చువల్గా తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే 2 పార్టీలు మాత్రమే ఉండేవి ఏ పార్టీ అయినా ద్రవిడవాదాన్ని బేస్ చేసుకుని నడిచేది కానీ ఎప్పుడైతే అన్నామలై వచ్చాడో సో అన్నా డిఎంకే చీఫ్ జయలలిత చనిపోవడం అండ్ డిఎంకేకు వేరే ప్రతిపక్షాలు అక్కడ ఆల్టర్నేట్ లేకపోవడం అండ్ తన వాగ్దాటితో అండ్ డిఎంకే చేసిన కుంభకోణాలను రోజుకొక పేరుతో డిఎంకే ఫైల్స్ అనే పేరుతో బయటపెడుతుండడంతో అసలు బీజేపీ రాబోయే 100 సంవత్సరాల్లో కూడా తమిళనాడులో గెలవగలుగుతుందన్న స్థాయి నుంచి ఈసారి బీజేపీ గెలుస్తుందేమో అనే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి అన్నామలై
సో దాంతో తమిళనాడులో బీజేపీ చాలా పెద్ద పెద్ద ప్రముఖులని సో చాలా రోజుల నుంచి రాజకీయ నవల రంగంలో తీస్తుంది. సో దానిలో భాగంగానే తమిళసైని కూడా రంగంలోకి దించారని వార్తలు అన్నమాట. సో ఇది ఈరోజు మనకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో నాకు బోర్డు లేదు కాబట్టి అండ్ ఈరోజు మన వ్యాక్యూమ్ కూడా సో ఇక్కడ వర్క్ చేయట్లేదు. సో అండ్ నేను ఇప్పుడే వచ్చాను. సో రేపు ఒక్కరోజు మాత్రమే ఈ పద్ధతిలో మీ క్లాస్ ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి మన స్టూడియోలో మన బోర్డు ఉంటుంది, యాజ్ ఈజ్గా అన్ని ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటాయి. సో అండ్ మన యాప్లో జీకే హౌస్ యాక్చువల్లీ నేను యాన్యువల్ డే అయింది, మనం యాప్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ యాన్యువల్ డే నిన్న అయింది. ఎవరైతే తెలంగాణ డిఎస్సి నాన్ డిఎస్సి పర్సన్స్ ఉన్నారో ఇద్దరికి వేరు వేరు కోర్సెస్ ఉన్నాయి యాప్లో. సో అది జస్ట్ 499 రూపీస్కి నేను అనౌన్స్ చేశాను. చాలామంది దాన్ని కోర్సు కొనుక్కున్నారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు కొనుక్కోండి. లేదు మేము లేదు సార్ అంటే మీ ఫ్రెండ్స్ మీ కాలేజ్ మేట్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళకైనా కనీసం ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, జై హింద్.